సభ్యులు రిజర్వేషన్స్ టు ఎస్టీ ఎస్సీ గురించి చెప్పినారు చాలా సంతోషం అధ్యక్ష మంచి సలహాలు చెప్పినారు వాళ్ళని తప్పకుండా రిజర్వేషన్స్ మేము ఇస్తామని చెప్పినాం మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష ఇక్కడ ఒక పని కూడా చేయాల్సి ఉంటుంది అధ్యక్ష ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్ ఇవ్వద్దని కొంతమంది చెప్తా ఉన్నారు ఎస్ మతపరమైన రిజర్వేషన్ ఇవ్వడం మంచిది కాదు ముస్లింల గురించి మనం కమిషన్ వేసినాం సిక్స్ మంత్స్లో రిపోర్ట్ ఇవ్వమని అడిగినాం ఆ సిక్స్ మంత్స్లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తమిళనాడు తరహాలో నేను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా అధ్యక్ష 50% మించితే సుప్రీంకోర్టు ఇతర కోర్టులు మనకు అడ్డం వస్తాయి గవర్నమెంట్ ఇస్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ దట్ తమిళనాడు ఎట్లయితే చేసుకున్నారో మన పద్ధతిలో మనం అట్లా చేసుకుంటామని చెప్పినాం ఒకసారి ఆ రిపోర్ట్ రాగానే ఇక్కడ శాసనసభలో మనం అందరం తీర్మానం చేసి మన ముస్లింలను స్పెషల్ బీసీ కేటగిరీ కిందన అంటే ఇప్పుడున్న బీసీ రిజర్వేషన్లకు దక్క రాకుండా వాళ్ళ రిజర్వేషన్ 1% కూడా దెబ్బతినకుండా వీళ్ళకి ఇచ్చే అదనపు కోటా ఏదైతే ఉంటుందో ముస్లింస్ అనే పేరు పెట్టకుండా ఏదో ఒక కేటగిరీ పెట్టి వాళ్లకు మన శాసనసభనే తీర్మానం చేద్దాం శాసనసభ చేసిన తర్వాత కేబినెట్ తీర్మానం చేసి దాన్ని తీసుకుని అఖిలపక్షం అందరం కలిసి మనం ఢిల్లీకి పోదాం ఎట్లయితే మీరు తమిళనాడుకు వెసులుబాటు ఇచ్చినారు ఎట్లయితే కర్ణాటక ఇచ్చినారు మా దగ్గర మేము చేసుకుంటా ఉన్నాం కాబట్టి మీరు ఇవ్వండి అని చెప్పి ఎస్టీలది కావచ్చు మన ముస్లింలది కావచ్చు అందరం కలిసి సాధించుకొద్దామని చెప్పి మనం చేస్తా ఉన్నా గవర్నమెంట్ ఈజ్ ఫుల్లీ కమిటెడ్ 100% దాన్ని ఎట్టి పరిస్థితిలో చేసి తీరుతామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్షా